ఇటీవల నూతన పార్లమెంటు భవనంలోకి ప్రవేశించే ముందర ఎంపీలందరికీ కూడా అందజేసినటువంటి రాజ్యాంగం యొక్క కొత్త కాపీలలోని పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు లేవని చెప్పేసి లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి గడిచిన బుధవారం షాక్కు గురై కొన్ని విమర్శలు చేశారు. ఇలా సామ్యవాద లౌకిక పదాలను పీఠిక నుంచి తొలగించటం అనుమానాస్పదంగా ఉందని, కావాలనే ఇదంతా చేశారని అనిపిస్తోందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలని కూడా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. అయితే తాజాగా ఎంపీలకు ప్రభుత్వం అందజేసినటువంటి రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో ఆ రెండు ముఖ్యమైన పదాలు లేకపోవడం వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా కొంతమంది విపక్ష పార్టీలోని నేతలందరికీ కూడా ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. వారి ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది, ఇది చాలా తెలివిగా జరిగింది, ఇది నాకు ఆందోళన కలిగించే అంశం, నేను ఈ సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నించాను కానీ ఈ సమస్యను లేవనెత్తే అవకాశం కూడా నాకు లభించలేదు అని చెప్పేసి ఈ అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర మత గ్రంథాలైన భగవద్గీత, ఖురాను, బైబిల్ వంటి వాటితో సమానమని చెప్పి అధీర్ రంజన్ చౌదరి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉందని, అందువల్ల ఆ రెండింటి మధ్య కూడా తేడా లేదని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆ పేరుతో విభేదాలు సృష్టించే కార్యక్రమాలు చేపట్టవద్దని కూడా హితో పలికారు. ఇలా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు ఎటూ పాలు పోలేని ఒక సంక్లిష్ట పరిస్థితిని ఏర్పరుస్తోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా. ఒకవేళ దీన్ని క్రిటిసైజ్ చేద్దామా అంటే మెజారిటీ జనాల్లో ఒక నెగిటివ్ ముద్ర పడిపోయే అవకాశం ఉంది. అలా అని చేయకపోతే సంతుష్టీకరణ రాజకీయాలకు దూరం అయిపోయే అవకాశం ఉంది. సో ఇటువంటి ఒక ప్రమాదకర స్థితి అనుకోండి, అలా వాటిని ఫేస్ చేస్తూ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నూతన పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగపు కాపీలు ఏవైతే ఉన్నాయో అవి వెరీ స్టార్టింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగానికి సంబంధించిన కాపీలు, జస్ట్ సెంటిమెంటల్గా అవి ఇవ్వడం జరిగింది. ఏదైతే మధ్యలో వచ్చినటువంటి సవరణలతో కూడుకున్న రాజ్యాంగం ఉందో అది ఇవ్వకపోవడంతో వీళ్ళందరికీ కూడా కంట్లో నలకబడినట్లుగా అయిపోయింది.